రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తోని పట్టణం ఇసుకలపేట 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాసబోయిన జీవరత్నం సతీమణి అప్పయ్యమ్మ తరఫున తోని పట్టణం వైసీపీ యువత అధ్యక్షులు ఏలూరి బాలు అధ్యక్షతన కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకు ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటే ప్రజల కళ్లలో జగన్మోహన్ రెడ్డి పథకాల ఆదరణ కనబడుతుందని తెలిపారు. అదేవిధంగా కుళ్ళు కుట్రలు ఎప్పటికీ గెలవవని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డు గెలుస్తామని అక్కడ ప్రజలు అంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తుని పట్టణ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, తుని ఎస్సీసెల్ అధ్యక్షులు బోడపట్టి శ్రీను, పోతులు లక్ష్మణ్, మోతుకూరి వెంకటేష్, అనిశెట్టి సూర్య చక్రరెడ్డి, చోడిశెట్టి సత్యనాగేశ్వరరావు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఇసుకలపేటలో ఉన్న 20 వార్డులో నాయకులు, కార్యకర్తలు మరియు కౌన్సిలర్ అభ్యర్థి గారు అందరూ కలిసి ప్రతి గుమ్మానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రజల కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ ఫలాల యొక్క ఆదరణ అంటే ఏంటో మేము గడప గడికి వెళ్ళినప్పుడు చూస్తున్నాం. చాలా విశేషమైన స్పందన వస్తుంది. జగన్ గారు అందిస్తున్న సంక్షేమ పథకాలకి, ఇక్కడ దార్శెట్ రాజా గారు అందిస్తున్న పార్టీ రహిత, కులాలు మతాలు రహిత పాలనకి ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఉన్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో మీ కౌన్సిలర్ గారిని కల్పిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఎప్పుడైనా కుళ్ళు కుతంత్రాలు ఎప్పుడు ఓడిపోతాయి. మనసున్న జగనన్న లాంటి ముఖ్యమంత్రి మనం దొరకడం మన అదృష్టం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.